టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇవాళ ఢిల్లీలో రెండో రిటైల్ స్టోర్ను ప్రారంభించనుంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగనుంది. యాపిల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్లేలిస్ట్ కూడా అందిస్తుంది. ప్రధాని మోదీని కలిసిన సీఈఓ కుక్ కంపెనీ విస్తరణపై వివరించారు. ఇండియాలో యాపిల్ సంస్థ తన మార్కెట్ను విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తన మొదటి రిటైల్ స్టోర్ను ప్రారంభించింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో రిటైల్ స్టోర్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని సాకెట్లోని సెలెక్ట్ సిటీ వాక్లో యాపిల్ రెండో రిటైల్ స్టోర్ను ప్రారంభించనుంది. ముంబై స్టోర్ తరహాలో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కస్టమర్లకు స్వాగతం పలకనున్నారు. యాపిల్ సాకెట్కు ఎలాంటి కలర్ఫుల్ క్రియేటివిటీని తీసుకొస్తారో చూసేందుకు ఆసక్తిగా ఉన్నామని యాపిల్ వెబ్సైట్లో పేర్కొంది. స్టోర్ చుట్టూ ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకునేందుకు యాపిల్ ద్వారా ప్రత్యేకమైన వాల్పేపర్ రూపొందించింది. దీన్ని యాపిల్ మ్యూజిక్లో యాక్సెస్ చేయవచ్చు. యాపిల్ సాకెట్లో 70 మందికి పైగా ఎక్స్పర్ట్స్ ఉంటారు. కస్టమర్లు యాపిల్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే ముందు వారికి వీరంతా గైడెన్స్ అందిస్తారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మోడీని కలిశారు. ప్రధాని తనకు సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. టిమ్ కుక్ ట్వీట్కు రిప్లై ఇచ్చారు ప్రధాని. కుక్ను కలవడం ఆనందంగా ఉందన్నారు. విభిన్న అంశాలపై ఆయన అభిప్రాయాలు, దేశంలో జరుగుతున్న సాంకేతిక పరివర్తనలను హైలైట్ చేయడం సంతోషంగా అనిపించిందంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.